ఓం గురుభ్యో నమః. శనివారం రోజున పొరపాటున కూడా ఈ వస్తువులను అస్సలు కొనవద్దండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం హిందువులు ప్రతిరోజు దేవుళ్లకు ప్రత్యేక ఆరాధనలు చేస్తూ ఉంటారు. హిందూ మతం ప్రకారం శనివారం రోజున శ్రీ వెంకటేశునికి హనుమంతుడికి అంకితం ఇవ్వబడింది. ఈ పవిత్రమైన రోజున ఈ దేవుళ్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తే తమకు వారి నుండి మంచి ఆశీస్సులు లభిస్తాయని, అన్నింటా శుభ ఫలితాలు వస్తాయని నమ్ముతారు. ఇదిలా ఉండగా శనివారం రోజున కొన్ని పనులు చేయకూడదని మరియు కొన్ని వస్తువులు పొరపాటున కూడా కొనకూడదని ఒక ఆచారం ఉంది. ఒకవేళ ఈరోజు అలాంటి వస్తువులు కొంటే ఏం జరుగుతుంది? శనివారం రోజున ఇలాంటి వస్తువులు కొనకూడదు, ఈ పనులు చేయకూడదనే ఆచారాలు కూడా ఉన్నాయి. వాటి వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? ఇంతకీ ఈ రోజున ఏ పనులు చేయకూడదు అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాము. నల్లని వస్తువులు. జ్యోతిష శాస్త్రం ప్రకారం శనివారం రోజున నల్లని వస్తువులను కొనకూడదు. అయితే ఈ రోజున నల్లని వస్తువులను దానం చేయవచ్చు. ఈ రోజున ఎంత అత్యవసరమైనా కూడా నల్లని వస్తువులను కొనుగోలు చేయకండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నువ్వుల దీపం. శనివారం రోజున మీ ఇంట్లో నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే అంతా మంచి జరుగుతుంది. నువ్వుల దీపాలను వెలిగించి శనిదేవుడిని ఆరాధిస్తే ఆ భగవంతుని అనుగ్రహం పొందవచ్చు. అయితే ఈరోజు నల్ల రంగులో ఉండే నువ్వులను కొనుగోలు చేయకండి. అయితే వీటిని ఈరోజు దానం చేయవచ్చు. దీనివల్ల మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఒకవేళ మీరు పొరపాటున శనివారాలలో నల్ల నువ్వులను కొనుగోలు చేస్తే దానివల్ల మీకు జీవితంలో చాలా అడ్డంకులు ఎదురవుతాయి. ఇనుము ఉత్పత్తులు, కత్తెర, కత్తులు వంటి ఇనుప వస్తువులను కూడా శనివారం కొనుగోలు చేయరాదని పెద్దలు చెబుతూ ఉంటారు. ఎందుకంటే మీరు శనివారం ఈ వస్తువులను కొనుగోలు చేస్తే అది చెడు పరిణామాలకు కారణమవుతుందని నమ్ముతారు. ఇది కుటుంబ సభ్యుల మరియు బంధువుల మధ్య తగాదాలకు కూడా దారితీస్తుంది. ఇక ఉప్పు. శనివారాలలో కొనకూడని మరొక వస్తువు ఉప్పు. శనివారాలలో ఉప్పు కొనడం వల్ల ఆర్థిక సంక్షోభాలు ఎదురవుతాయి. దీనివల్ల మీకు ఎక్కువ అప్పులు కూడా చేయాల్సి వస్తుందంట. పర్సులు బూట్లు సంచులు వంటి తోలు వస్తువులను శనివారం రోజున కొనకూడదు. ఎందుకంటే ఇవి విజయానికి అవరోధంగా ఉంటాయి మరియు జీవితంలో సమస్యలను కలిగిస్తుంది. కొత్త వాహనాలు, ఇక కొత్త దుస్తులు. శనివారం రోజున కొత్త కారు లేదా స్కూటరు వంటి వాటిని కొనకూడదట. ఎందుకంటే ఇవి లోహాలతో తయారవుతాయి. శనివారం రోజున ఇలాంటి లోహాలను కొనడం మంచిది కాదు. ఎందుకంటే ఇనుము శనితో సంబంధం ఉన్న మరో లోహం కాబట్టి. అయితే ఈ రోజున ఇనుము వంటి లోహాలను దానం చేస్తే మంచి ప్రయోజనాలు వస్తాయట. అలాగే కొత్త బట్టలను కూడా కొనడం మంచిది కాదు అంటున్నారు. కొంతమంది శనివారాలలో గోర్లు కత్తిరించరు. ఎందుకంటే గోర్లు లోహాలతో కత్తిరించబడతాయి కాబట్టి.